నేను నెక్స్ట్ మైక్ ఇస్తాను డైరెక్ట్ తీసుకెళ్లి ఇచ్చేస్తారు మీరు షో రన్నర్ తెలుగు చలనచిత్రజీవంలో మొట్టమొదటిసారిగా ఈ పొజిషన్ ని తీసుకొని షో ని రన్ చేసి సక్సెస్ఫుల్ గా ఆ మ్యాన్ ఆ వెనకాల ఉన్న మ్యాన్ సో రవి కిరణ్ ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం గుడ్ మీరు మీ సంథకి మాట్లాడలేదా అంతగా పెంచుకున్నారు ఆ ఓకే ఇప్పుడు మాట్లాడు ఈవినింగ్ ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి నాలుగు రోజులు ఒకటే డైలాగ్ నాది థ్యాంక్స్ 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 అని చెప్పడానికే సరిపోతుంది సినిమాలో చాలా డైలాగులు రాసాను కానీ బయట మాత్రం ఒక్క డైలాగే చెప్పాల్సి వస్తుంది ఎదురైన వాళ్ళు మెసేజ్లు చేస్తున్న వాళ్ళు కాల్స్ చేస్తున్న వాళ్ళు ట్వీట్స్ పోస్టులు అన్నింటిలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఎమోషనల్ ఫిల్మ్ స్వీట్ క్యూట్ రకరకాల మాటలు చెప్తున్నారు కానీ మా అందరి తరపు నుంచి ఉన్న ఒకే ఒక్క మాట ఏంటంటే థ్యాంక్స్ అది చాలా చిన్న వర్డ్ మీరు ఇచ్చిన సక్సెస్కి బట్ ఆ సినిమా ఆ సినిమానే మేము మీకు తిరిగి ఇవ్వగలిగింది అది ఇచ్చాము మీ అందరికీ నచ్చింది ఈరోజు కూడా నా దగ్గర ఉన్న డైలాగ్ అది ఒకటే థ్యాంక్స్ అది చాలామందికి చెప్పాలి ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి విష్ చేయడానికి వచ్చిన అరవింద్ సార్కి ప్రసాద్ సార్కి మమ్మల్ని ముహూర్తం ఈ సినిమా ముహూర్తం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఆడియన్స్కి మధ్యలో ఉండి ఈ సినిమాని ఇంత బాగా వాళ్ళకి దగ్గర చేసిన మీడియా వాళ్ళకి అండ్ నేను ముందు ఫంక్షన్స్లో అంత బాగా మా టీం గురించి చెప్పలేకపోయాను ఈ ఐడియా పుట్టినప్పుడు ఫస్ట్ నేను చెప్పింది మా ప్రొడ్యూసర్ సుధీర్ గారికి ఐడియా దగ్గర నుంచి ఆయన ఈ సినిమాతో ఉన్నారు బరువు అంతా ఆయన భుజాల మీద వేసుకున్నారు అందుకే మేము ఇంత సుఖంగా పనిచేసి ఇంత మంచి సినిమా తీయగలిగాం మిగతా ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారో తెలియ కానీ మా సుధీర్ గారు మాత్రం పొద్దున్నే తొమ్మిది గంటలకే ఆఫీస్కి వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీస్లోనే కూర్చొని అంటే ప్రొడ్యూసర్ చేసే పని దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పని వరకు అన్ని పనులు ఆయన షేర్ చేసుకుంటారు వెయిట్ అంతా ఆయన తీసుకుంటారు పని చేసుకునే మంచి ఇకోసిస్టమ్ అండ్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేసి పెడతారు థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా మొదలైంది మా జర్నీ బట్ ఈరోజు హీస్ లైక్ మై బ్ల బ్రదర్ మెంటోర్ ఒక ఫ్యామిలీ లా అయిపోయాము ఇంకా మీతో చాలా సినిమాలు చేయాలి చాలా దూరం ట్రావెల్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్ అండ్ ఆ కథ ఒక ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మా ఫస్ట్ ఆడియన్ బాపీ సరే ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పాము కథ చెప్పినప్పుడు ఆయన ఒక చిన్నపిల్లలా ఎంజాయ్ చేశారు ఈరోజు థియేటర్లో ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అలా ఎంజాయ్ చేశారు ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఇన్పుట్స్ ఈరోజు థియేటర్లో జనం కేకలు పెడతా ఉంటే ఆ పర్టికులర్ సీన్ దగ్గర నేను ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఈ కథకి ఎంత ఉపయోగపడ్డాయో నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వెనక్కు ఉండడం వల్ల ఇంత మంచి సినిమా చేయగలిగాం థ్యాంక్ యూ సో మచ్ సార్ తర్వాత డైరెక్టర్ మా విద్యాసాగర్ ఆయన డిఓపిగా ఎంత బాగా చేస్తారో అందరికీ తెలుసు డైరెక్టర్గా కూడా ఎలా చేస్తారు చేయగలుగుతారా అని అందరూ అనుకున్నారు కానీ బట్ ఈరోజు ఆయన ప్రూఫ్ చేసుకున్నారు ఒక మంచి డైరెక్టర్గా థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు మీరు ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద హిట్లు తీయాలి అంటే దీనికంటే పెద్ద హిట్లు తీయాలి తర్వాత విశ్వక్ గారు ఆయన ఈ ముప్పై మూడేళ్ళని ఆయన తప్పించుకుందామని ట్రై చేశారు బట్ ఈ సక్సెస్ ఆయన వెంటాడింది వెంటాడి ఈరోజు థియేటర్ థియేటర్ నేను అంటే ఆయన చేసిన చిన్న చిన్న మేనరిజమ్స్కి ఇంటరాక్ట్ అవుతున్నారు ఆడిటోరియంలో అంటే లిటరల్లీ అర్జున్ కుమార్ అల్లంతో మాట్లాడుతున్నారు వాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడో వాళ్ళకి ముందే తెలుస్తుంది అతను నెక్స్ట్ ఎలా బిహేవ్ చేస్తాడు తన ఎమోషన్ ఏంటి అనేది ఆడియన్స్ అర్థం చేసుకుని లిటరలీ స్క్రీన్లో ఉన్న అర్జున్ కుమార్ అల్లంతో మాడుతున్నారు అరే దొరికేసింది దొరికేసింది మా అల్లం పెళ్ళం పెళ్ళని దొరికేసింది అని అంటున్నారంటే థియేటర్లో ఆ ఫస్ట్ పది నిమిషాల్లోనే ఆయన ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ని ఎంత దగ్గర చేశాడో నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు థ్యాంక్స్ ఈ ఈరోజు డైలాగ్ మరింత మీరు కాకుండా ఈ సినిమా ఇంకెవ్వరు చేసినా ఇంత అందంగా వచ్చిండేది కాదు అర్జున్ కుమార్ అల్లంకి ఇంత న్యాయం ఉండేది కాదు ఇంత బ్యూటిఫుల్గా ఉండేది కాదు ఫార్మాలిటీకి చెప్పట్లేదు ఫ్రమ్ ద హార్ట్ చెప్తున్నా లవ్ యు అండ్ మా రుక్సర్ మాధవి బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ తను వదిలిన దగ్గర నుంచి ఈరోజు వరకు సినిమాకి ఇంత అందం ఇంత రెస్పెక్ట్ ఆ క్యారెక్టర్ వల్లే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ రుక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటున్నారు ఆన్లైన్లో అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు రితికా నాయక్ టాక్ ఆఫ్ ద టౌన్ ఇప్పుడు ఆ అమ్మాయిని దాచి దాచి పెట్టి ఈరోజు థియేటర్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇచ్చాము అందరికీ సినిమా ఎంత నచ్చిందో అంతకంటే ఆ ఎక్కువ నచ్చింది మార్కులన్నీ మా దగ్గర నుంచి థియేటర్లో పట్టుకుని వెళ్ళిపోయింది లాక్కుని వెళ్ళిపోయింది అమ్మాయి కూడా ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ వల్ల ఇంత పెద్ద హిట్లో ఆ అమ్మాయికి కూడా చాలా పెద్ద బాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ టీమ్ అందరూ టెక్నీషియన్స్ మా జయక్రేష్ మా ఎడిటర్ విప్లవ్ మా సౌండ్ డిజైనర్ వంశీప్రియ గారు ప్రవల్య గారు పవి ఎవ్రీవన్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ మా ప్రొడక్షన్ టీమ్ వీళ్ళందరూ ఉండబట్టే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సినిమా ముందే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండి అంటే అయిపోయింది బాగా వచ్చేస్తుంది బాగా వచ్చేస్తుంది అని అనుకున్నాం కానీ బట్ సడన్గా మా మీద పడిపోయిన ఒక పెద్ద బరువు వల్ల సినిమా ముందు రోజు రెండు రోజుల ముందు నుంచి మా మొహాల్లో అందరి మొహాల్లో విపరీతం టెన్షన్ భయం అరే ఇదే అంత బాగుంది అనుకున్నాం హ్యాపీగా ఫంక్షన్లు చేసుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం సడన్గా ఇది ఏంటి మన మీద ఈ బరువు ఈ ఏదో తేడాగా ఉంది అనుకున్నాం అందరి మొహాల్లో బరువు ఇప్పుడు చూడండి కళకళలాడిపోతుంది ఫేస్లన్నీ మా అందరి హ్యాపీనెస్కి మీరందరూ కారణం ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ థియేటర్స్కి ఫ్యామిలీస్తో తాత అమ్మమ్మల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ కదిలొచ్చారు అదే మాకు మీరు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ థ్యాంక్స్ వంశీకాక గారికి ఇంత మంచి ఈవెంట్స్ అన్నింటినీ ఆర్గనైజ్ చేసి మా శ్రేయస్ మీడియాస్ వారికి అండ్ మా డిజిటల్ టీమ్ హౌస్ఫుల్ డిజిటల్ మా వినీత్ సందీప్ అండ్ టీమ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పెద్ద హిట్ ఇంకా మేము అనుకున్న దానికంటే ఇప్పటికే చాలా పెద్ద హిట్ ఇచ్చారు ఇంకా ముందు ముందు ఇంకెంత పెద్ద హిట్ చేస్తారో అని ఎదురు చూస్తున్నాం థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కూడా థ్యాంక్స్ అండి మీరు కూడా మమ్మల్ని అద్భుతమైన ఇంటర్వ్యూలు చేశారు ఇంత మంచి హోస్ట్ గా ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాది కూడా వైరల్ అయింది ముప్పై మూడు అక్కడ ఏమో కానీ ముప్పై నాది మాత్రం మీరు అన్న డైలాగ్ తో మన నన్ను రోజు ఆడుకుంటున్నారు ఆఫీస్ లో ఓకే అయ్యో ఆ డైలాగ్ మీ అందరికీ తెలుసా అసలు కోకో కోలా పెప్సీ కిరణ్ కోలా సెక్సీ ఓకే